కాలం రాసుకొస్తుంటారు రాధాకృష్ణ గారు ఆస్కార్ గోస్టు అంటూ జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ ఇవ్వాలి అని రాశారు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ ఇవ్వాలి ఎందుకంటే ఆయనకి సంబంధించి నటిస్తున్నాడని వీళ్ళు చెప్పినట్టు మరి అదే సందర్భంలో పులిజర్ అవార్డు ఇక్కడ రాధాకృష్ణ గారికి ఇవ్వాలేము ఎందుకంటే ఆస్కార్ నటనలో అయితే జర్నలిజంలో పులిజర్ అవార్డు అనేటువంటిది అత్యంత ప్రతిభావంతమైంది కాకపోతే ఇక్కడ ఫేక్ పులిజర్ అవార్డు ఇవ్వాలేము ఎందుకయ్యా అంటే చేసేదంతా పచ్చి మోసపు జర్నలిజం జర్నలిజం అనేటువంటి దాంట్లో రెండు వైపుల వెర్షన్ని వినిపించి మధ్యలో ఎడిటోరియల్ కాలంస్ రాస్తారు కానీ ఇక్కడ వార్తలనే విశ్లేషణలుగా పూర్తిగా ఒక పార్టీకి అనుకూలంగా కరపత్రంలా తయారు చేసే జర్నలిజం చేయడం ఆయనకే జల్లింది ఇవాళ ఒకటేంటంటే ఎవడో ఒక ఎమ్మెల్యే అంట జగన్ గెలవడానికి వెళ్తే అయ్యో అసలు నేను ఇక హిమాలయాలకు వెళ్ళిపోదామని అనుకున్నాడు అటు కోటం రెడ్డి వదంతం చూశాక జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ వాళ్ళన్నా నమ్ముతారా పోనీ బయటోడి సంగతి దేవుడే వాళ్ళ వాళ్ళన్నా నమ్ముతారా ఎందుకంటే పోనీ ఆ ఎమ్మెల్యే ఎవడో జగన్ దగ్గరికి వెళ్ళి విన్న ఎమ్మెల్యే రాధాకృష్ణకి చెప్తాడా నెంబర్ వన్ రెండవది జగన్ అట్లా అనే క్యారెక్టరా అరే అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మొండిగా ఇతరుల భాషలో చెప్పాలని లేదా రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే మూర్ఖంగా ఎదురు తిరిగినటువంటి వాడు అదే సందర్భంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయి రోజు అసెంబ్లీలో పచ్చిభూతులు మంత్రుల హోదాలో తిడతా ఉంటేనే తను మళ్ళీ అధికారంలోకి వచ్చి చూపెట్టాలనుకున్నాడు కానీ హిమాలయాలకు పోయే క్యారెక్టర్ అది హిమాలయాలకు పంపే క్యారెక్టర్ తప్పించి జగన్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మనిషి తప్పేలేదు రాజకీయంగా మనం కూడా ఒక పార్టీ కార్యకర్తలం కాబట్టి ఎందుకంటే పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన అందులో తప్పే లేదు కానీ ఈ తరహాలో ఏదో నమ్మేటట్టు కదరాద్దాం అనుకుని కనీసం త్రివిక్రమ్ గారితో కొంచెం మాట్లాడితే కొద్దిగా నీట్గా ఎలాగ పదాలు అల్లాలి అన్నది చెప్తారు కాకపోతే దాదాపు పదబడిన పద డాంబికాలు మాత్రం అట్లాగే ప్రదర్శిస్తున్నారు లేకపోతే సరే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని పట్టుకుంటారా ఎంత రేపు సిబిఐ చెప్తుంది చెప్పాలి కూడా అందులో నో డౌట్ అందులో అవినాష్ని విచారించడంలో తప్పలేదు భాస్కర్ రెడ్డిని విచారించడంలో కూడా తప్పలేదు ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ఆ రోజునున్నటువంటి పరిస్థితులలో ఎక్కడైతే నడుస్తోందో అంటే అప్పుడున్నటువంటి వాతావరణంలో ఏం జరిగింది అప్పుడు నిజంగా కనుక అవినాష్ రెడ్డి మీద ఆధారాలు ఉంటే చంద్రబాబు ఊరుకునేవాడా చంద్రబాబు నాయుడు బొక్కలో దోసేవాడు కదా అధికారంలో ఉంది చంద్రబాబే కదా అప్పుడు ఆ తర్వాత కదా సీబీఐ దర్యాప్తు అనేటువంటిది అప్పుడు వాళ్ళ మీద నమ్మకం లేకనే కదా సీబీఐ దర్యాప్తు కోరింది ఆ రోజున అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని వదిలిపెట్టేవాడే ఆ రోజున ఆధారాలు కనుక వీళ్ళ దగ్గర ఉండుంటే ఇంకోటి పోని పోలీసులు కూడా చంద్రబాబు గారి చేతిలో ఉన్నోళ్లే కదా మరి ఇంకే పా ప్రాతిపదికన ఉంటుంది మనం ఒకటి అల్లేసేసి దాన్నే బేసిస్ చేసేసి జనాల్ని నమ్మించాలి అన్నటువంటిది ఇంకోటి ఇప్పటికీ ప్రజలు నమ్మించే ప్రయత్నం ఏంటంటే బాబాయ్ని ఆయనే మటర్ చేయించుంటాడు దేనికి మటర్ చేయించి ఉంటాడు బాబాయ్ నుంచి ఏమైనా ఆస్తులు వస్తాయా జగన్కి బాబాయ్కి సంబంధించినటువంటి వ్యాపారాలతో ఏమైనా గొడవలు ఉన్నాయి ఆయనకి రెండవది ఏంటి బాబాయ్తో ఏమైనా సీఎం పోస్ట్కి వస్తాడు ఆయన అసలు వివేకానందరెడ్డికి ఏ పదవి ఇవ్వనంటే చివరికి ఆ అమ్మ కోరిక మేరకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చాడు ఆ ఎమ్మెల్సీ టిక్కెట్లో ఓడగొట్టింది ఎవరు రెడ్డిని దాదాపుగా నైంటీ పర్సెంట్ సీట్స్ అక్కడ స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే వాళ్ళందరినీ ప్రత్యేక విమానాల్లో గోవాకి బట్టికెళ్ళి ఆ తర్వాత వాళ్ళని కొని తర్వాత రోజున ఎమ్మెల్సీగా బీటెక్ రవి ఎట్లా గెలిచాడు అంటే ఆ రోజున పోలీసులు అంతా కూడా వీళ్ళకి సహకరించినట్టే కదా మరి అప్పుడు రెడ్డికి సంబంధించినంత వరకు అక్కడతో అయిపోయింది కదా ఆయనకి ఎమ్మెల్సీ వరకే పరిమితం చేశాడు ఇక ఎంపీగా అక్కడ టిక్కెట్కి సంబంధించినంత వరకు ఏం చేస్తాడు టిక్కెట్టు అవినాష్కి ఇచ్చేసిన తర్వాత అవినాష్కి అది ఇచ్చాడు కాబట్టి నేను ఎమ్మెల్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చోబెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ ఇంక అంతకు మించి బేసిక్గా ఆయనకి వాల్యూ ఎంతవరకు ఇస్తాడు అంతకు మించి మంత్రి పదవి చెల్లెలకే ఇవ్వనప్పుడు ఎంపీ పదవి వాళ్ళ ఎంపీ టికెట్ వాళ్ళ చెల్లికే ఇవ్వనప్పుడు బాబాయ్ గురించి కంగారు పడిపోతాడు లేకపోతే బాబాయ్ ఏమన్నా ఏదో చేస్తాడని భయపడిపోతాడు ఖచ్చితంగా మడర్ జరిగింది మడ్ర వెనకాలన్న మోటివ్స్ తెలియాలి నో డౌట్ ఆ సంబంధించినంత సంబంధించినంతవరకు నిజమైన ఆధారాలు అప్పుడు కనుక వీళ్ళే చేసినట్టుంటే అప్పుడే వదిలిపెట్టేవాడు కదా కదా చంద్రబాబు ఎందుకు శుభ్రంగా జైలుకి పంపిస్తే కనుక ఆటోమేటిక్గా అరే జగన్కి కత్తి దాడికి సంబంధించి కూడా ఇప్పుడు ఇవాళ కూడా గీశారట గీచుకోవచ్చు కదా ఈయన కూడా ఓ ఇద్దరు పోయారు అప్పుడు మొన్ననే దీనప్పుడు కోడి కత్తితో గీయించుకుంటే తెలుసుది కదా దానికి ఆస్కారం నటన ఓవరాల్గా జర్నలిజం వదిలేసి రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నటువంటి తరహాలోకి తయారైపోయింది కొంచెం మిగతా తెలుగుదేశం వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్ ఏం చేత ఇప్పిస్తే బాగుంటుందేమో